దర్శకుడు తొలి విజయం అందుకున్నారు. విడుదలైన సినిమా థియేటర్లలో బాగానే ఆడుతోంది. దీంతో తండ్రి అక్కినేని నాగార్జున కుమారుణ్ణి విజయం అందించడానికి చేసిన కృషి ఫలించింది. తొలి విజయంతో ఆనందంలో ఉన్న అఖిల్ తన తర్వాత సినిమాపై ఎటు తేల్చుకోలేకపోతున్నాడు. హనో సినిమా కన్నా మంచి విజయం పొందటానికి ఆలోచిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఒకరిద్దరు దర్శకులను ప్రయత్నిస్తున్నాడు. సక్సెస్ఫుల్ దర్శకులతో సినిమా చేయాలని భావిస్తున్నాడు. యువ హీరో తన తర్వాత సినిమా ఎలా చేయాలని ప్లాన్ చేసుకుంటున్న రెండో సినిమా హలో చిత్రానికి అఖిల్ 2 ఏళ్ళు తీసుకున్నాడు. మరి మూడో సినిమాకి ఎంత సమయం తీసుకుంటాడో చూడాలి. ఇప్పటికైతే ఏ సినిమాలో అఖిల్ చేతిలో లేవు. ఇప్పటి నుంచి చర్చలు ప్రారంభించి సెట్స్ పైకి వెళ్ళి థియేటర్లోకి రావడానికి 2018 పూర్తి కావాల్సిందే. ఒక మంచి బాక్సాఫీస్ హిట్ కొడితే సినిమా చేయాలని అనుకుంటున్నాడు. దీనికోసం నాగార్జున కొంతమంది దర్శకులతో చర్చలు జరిపినట్లు సమాచారం. సుకుమార్ కొరటాల శివల్తో మొదట చేయాలని భావించారు. సుకుమార్ అఖిల్ కు ప్రకటిగా ఒక ప్రేమ కథను రాసుకున్నాడట. అయితే ఇప్పుడు వారిద్దరూ కాదు, కోలీవుడ్ దర్శకుడు అఖిల్తో చేయాలని అనుకుంటున్నారట. ఇటీవల అఖిల్ తీసిన సినిమా మెర్సల్, ఇది ఎన్ని వాగ్వాదాలు లేపిందో అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా కూడా విజయం సాధించింది. తెలుగులో అదిరింది పేరు మీద డబ్బింగ్ సినిమా విడుదలైంది. అట్లి అఖిల్తోనే ఒక భారీ బడ్జెట్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తోంది.